నిర్లిప్తత తొలగించాలి, మౌనాన్ని ఛేదించాలి, రాజకీయ నాయకులను ప్రశ్నించాలి. ఒక్కొక్కరింటి దగ్గర మనం పోదాం, చిన్నారెడ్డి నువ్వేం మాట్లాడిన వెళ్ళి నాతో పాటు మా పక్కన కూర్చున్నావు, మాకంటే మేము మౌనంగా ఉంటే ఏమన్నా నువ్వు సపోర్ట్ చేస్తలేవు, తెలంగాణ ఎట్లా వస్తుంది, ఈ చంద్రబాబు నాయుడు తన్నాలని వీడు దుంగనే చంద్రబాబు నాయుడు నాతోటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నారెడ్డి కానీ ఇప్పుడు మాట్లాడు, అప్పుడు మాట్లాడని చిన్న నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడో సరిగ్గా మాట్లాడు, ఒంకర మాటలే మాట్లాడు. రాజకీయ నాయకులు అధికారం ఉంటే ఒకటి మాట్లాడతారు, అధికారం లేకపోతున్నారు, కానీ ఎప్పుడు కష్టాలు మనం ఎంత పెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి మనం నిజాయితీ మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. అదే చిన్నారెడ్డి ఇంటికి పోదాం, కొడుక నువ్వు ఏమన్నావు 2004 ముందు ఎన్నికల ముందు ఏమన్నావు, ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకురావాలి, మనతో పాటు పోరాటం ముందు నువ్వు తన్ను తిను దెబ్బలు తిను ప్రజలు ప్రజల సమస్యల మీద రా, నువ్వు గీత గీసినావు విద్యరేఖ గీసినాం, నువ్వు ప్రజల దిక్కుంటావా దొంగలు దిక్కుంటావా, దొంగల నుంచి రా బయటికి రా, నువ్వు 2004 ముందు ఏం చెప్పినావో నాది వాస్తవంగా గుడిసెనే ఉంది, ఇల్లు కూడా లేదు సార్. ఇప్పుడు ఏం పని దిలాన్లు చేసేస్తే అదే దిలాన్ చేస్తేనే తిండి కొద్దిగా ఈ పనుల గురించి కొద్దిగా ఒకటి రెండు మూడు వాక్యాల తక్కువ మొత్తం జనాభా 300 పనికి నెలకి కూడా అన్నం పెట్టి మంచి వేవర్సిస్తారు చెప్తూనే ఉన్నాయి. మండలం ఏంటి? మండలం